హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డ్వాక్రా మహిళల పెన్షన్కి సంబంధించి వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ అది చేసుకుని ఉండి ప్రతి నెల అమౌంట్ అనేది చెల్లిస్తుంటారో వారు కనుక ఈ పథకానికి వైదొలిగినట్లయితే వారికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ప్రస్తుతం వరకు చెల్లించుంటారో ఆ అమౌంట్ మొత్తాన్ని తిరిగి వారికి అందజేయాలని సెర్ఫ్ అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది. అసలు అభయహస్తం పెన్షన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి పెన్షన్ ఏ విధంగా వస్తుందంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అనేది అయినట్లయితే ఈ డ్వాక్రా గ్రూప్ లోని మహిళలు అభయహస్తం పెన్షన్ కింద కనుక నమోదు అనేది చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు 365 రూపాయలు చొప్పున కనుక చెల్లించినట్లయితే అంటే వీరికి సంబంధించి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం 365 రూపాయలు కనుక చెల్లించినట్లయితే ప్రభుత్వం కూడా వీరి తరఫున మరొక 365 రూపాయలు అదనంగా అయితే చెల్లించడం జరుగుతుంది. వీరికి సంబంధించి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు 500 రూపాయల నుంచి 2200 వరకు అభయహస్తం పెన్షన్ ద్వారా ప్రతి నెలా వీరికి పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2009లో ప్రారంభించగా అయితే లబ్ధిదారులు ఎవరైనా సరే అభయహస్తం పెన్షన్ సంబంధించి వరుసగా 3 సంవత్సరాలు వారి యొక్క వాటా కనుక చెల్లించకపోయినట్లయితే ఈ పథకం నుంచి వైదొలిగినట్లు అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. అప్పటి వరకు వారు చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం వారికి అయితే తిరిగి అందజేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో 440,000 మంది వైదొలిగినట్లు వారికి జమ చేయవలసిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా అయితే వేయడం జరిగింది. అయితే ఈ పథకానికి ఫండ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న ఎల్ఐసి సంస్థతో ఒప్పందాన్ని ప్రభుత్వం నవంబర్లో రద్దు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎల్ఐసి వద్ద ఉన్న 1000 కోట్ల అభయహస్తం నిధులను సెర్ఫ్ అయితే బదిలీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే వైదొలిగి ఉన్నారో వారు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అనేది చెల్లించున్నారో ఆ అమౌంట్ మొత్తం తిరిగి వారికి అయితే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా సరే మరణించినట్లయితే వారికి సంబంధించిన మొత్తం అలాగే ప్రభుత్వం తన వాటాగా చెల్లించిన అమౌంట్ రెండు కలిపి వారికి అయితే అందజేయడం జరుగుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కలిసి ఉన్నప్పుడు 34 లక్షల మంది ఉన్నట్లయితే విభజించిన తర్వాత 24 లక్షల మంది మాత్రమే ఉన్నారని ప్రస్తుతం 8 లక్షల మంది మాత్రమే ఈ యొక్క అభయహస్తం పెన్షన్ ద్వారా కొనసాగుతున్నట్లు ప్రస్తుతం 119,000 మందికి ప్రతి నెల పెన్షన్ అందుకుంటున్నట్లు అధికారులు అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు అభయహస్తం పెన్షన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎవరైతే తమ యొక్క వాటాన్ని చెల్లిస్తున్నారో వారికి పథకం అనేది కొనసాగించడం జరుగుతుంది. వరుసగా 3 సంవత్సరాల పాటు ఎవరైతే అభయహస్తం పెన్షన్ కి సంబంధించి వారి యొక్క వాటా చెల్లించలేదో వారికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అనేది చెల్లించుంటారో ఆ అమౌంట్ తిరిగి వారికి అయితే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అభయహస్తం పెన్షన్ లో కనుక జాయిన్ అనేది అవ్వాలనుకున్నట్లయితే వెంటనే మీరు సెర్ఫ్ అధికారులు కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు అభయహస్తం పెన్షన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది.